హౌ ఈజ్ యువర్ స్పిరిచువల్ లైఫ్? ఫిజికల్ డెత్ ఎప్పుడవుతో తర్వాత ముందు, వాట్ అబౌట్ యువర్ స్పిరిచువల్ లైఫ్? ఆత్మీయంగా జీవిస్తున్నావా, ఆత్మీయంగా మరణిస్తున్నావా? నువ్వు పేరుకు బ్రతుకుతున్నావు కానీ నువ్వు నా దృష్టికి మృతుడువే. ఎవరి గురించి అంటున్నాడు? సార్దీస్లో ఉన్న సంఘం గురించి దేవుడు అంటున్నాడు. నువ్వు పేరుకి జీవించుచున్నావు కానీ నా దృష్టికి మృతుడువే. పేరుకి క్రైస్తవుడు కానీ నా దృష్టికి అన్యుడువే. పేరుకి చర్చ్ మెంబరువే కానీ నా దృష్టికి యు ఆర్ జస్ట్ ఎ చర్చియన్ బట్ నాట్ క్రిస్టియన్ అంటున్నాడు దేవుడు. నువ్వు చర్చియనివే, నీ జీవితకాలం అంతా అలాగే చచ్చిపోతున్నావు. క్రిస్టియన్కి ఎప్పుడవుతావు? క్రీస్తుని వెంబడించే వాడికి ఎప్పుడవుతావు అని దేవుడు చెప్తున్నాడు. మనుషులు మరణానికి ఎందుకు భయపడుతుంది ధ్యానించి మనం ముగించుకుందాం. రీజన్ ఏంటి తెలుసా? ఐ హ్యావ్ టు లీవ్ మై ఎవ్రీథింగ్. ఏమైతే సంపాదించానో, నా ఆస్తిని, నా బిల్డింగుల్ని, నా ఇల్లుని, నా కారుని, నా పిల్లల్ని, నా ప్రజల్ని వదిలేయాలా? చాలా బాధాకరం. నా సంపాదన అంత ఇంత కష్టపడి సంపాదించి అలా వదిలేయాలా? ఓ భక్తుడు అంటున్నాడట, తన ప్రాణంతో అంటున్నాడట, బాగా సంపాదించేసి లోక 12:19 ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము నీ తరతరాలకు కావాలని సంపాదించేశాను అని ఆ సంపాదనను చూస్తూ అంటే దేవుడు అంటున్నాడు, వ్యర్థుడా, ఈ రాత్రే నీ ప్రాణం అడుగుచున్నారు. ఏమైనట్టు నీ సంపాదన, ఏమైనట్టు నీ కష్టార్జితం? ఎవరైతే ఈ లోక సంబంధమైన ఆస్తిపాస్తుల మీద ఎక్కువ ప్రేమించేస్తూ ఉంటారో వారు దేవుని దృష్టికి వ్యర్థులు. నేను వ్యర్థుడను అన్నాడు ఎవరు? కింగ్ సాల్మన్. నా బ్రతుకే వ్యర్థము అన్నాడు. ఎందుకని తెలుసా? అతడు సంపాదించుకున్నంత ఆస్తి ఎవడు సంపాదించుకోలేదు. అతడు ఈ లోకాన్ని ప్రేమించినంత బాగా ఎవరిని ప్రేమించలేదు, ఎవరు ప్రేమించలేదు. అతడు ఈ లోకంలో సంపాదించుకున్న భార్యలు ఎవరు సంపాదించుకో, ఇవన్నీ ఆయన రికార్డ్స్ ఉన్నాయి. అన్నీ కూడా లోకానుసారమైన రికార్డ్సే. అందుకనే తన నా బ్రతుకంతా వ్యర్థము అన్నాడు. మరి వ్యర్థం కాకుండా ఉండాలంటే దానికి సొల్యూషన్ పౌలు గారు చెప్తున్నాడు. ఏంటో తెలుసా? ఈ లోకానుసారమైన వాటి మీద మనసు పక్కన పెట్టి పైన ఉన్న వాటి మీద మనసు పెట్టవయ్యా. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3 వచనాలు మనం చదివినట్లయితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనన్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. వి విల్ డెఫినెట్లీ డై. తరతరాలు ఇక్కడే జీవించేసి సంపాదించేసుకున్నా అనుకో మాకనే. కొంతమంది అమెరికాలు ఇండియాలో ఇల్లు కట్టుకుంటారు, ఎందుకు తెలుసా? ఎస్, ఓ 10 సంవత్సరాలు లేక 15-20 సంవత్సరాలు బాగా సంపాదించి మంచి డబ్బులతో ఇండియాకి వచ్చి చక్కటి హ్యాపీ రిటైర్మెంట్. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆఫ్టర్ నేను నా రిటైర్మెంట్ నేను ఎక్కడ సెటిల్ అవుతానో అక్కడకే మంచి ఇల్లు కట్టుకుంటారు. మన రిటైర్మెంట్ ఎక్కడ? అక్కడ. మనం ఎక్కడ కట్టుకోవాలా? అక్కడ. మన మనసు ఎక్కడ ఉండాలా? అక్కడ. మన ఆస్తి ఎక్కడ ఉండాలా? అక్కడ. అక్కడ ఉన్న ఆస్తి పేరు ఏం పేరు? ఎస్. ఇక్కడ ఉన్న డబ్బు పేరు రూపాయలు, డాలర్లు, దేనార్లు. అక్కడున్న ఆస్తి పేరు భక్తుడైనటువంటి హెవెన్లీ కరెన్సీకి ఏం పేరు పెట్టాడు భక్తుడైనటువంటి పౌలు? సత్క్రియలు అను ధనమును సంపాదించుకునడి. సత్క్రియలు అను ధనమును సంపాదించుకునడి. పరలోకమందు ధన నిధిని సంపాదించుకోనండి. ఇక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ల మీద మనసులు పెట్టేసుకుని పాడు చేసుకోవద్దు మనసుని. పుట్ యువర్ ఐస్. అందుకనే ప్రభు అంటున్నాడు, లుక్ అన్ టు మీ, లుక్ అన్ టు మీ, నా వైపు చూడు. పైనన్న వాటి మీద మనసు పెట్టుకో. అలాగని చెప్పి లోక సంబంధంగా ఏమీ లేకుండా ఉండమని అంటలేదే దేవుడు. నేను నీకు ఎప్పుడు కూడా నేను తృప్తిలోనే ఉంచుతాను కానీ కరువులో పెట్టను. నీకు కావాల్సిన ఎనఫ్ నువ్వు సంపాదించుకో, కాకపోతే హెవెన్లీ రిచెస్ మీద నీ మనసు పెట్టని దేవుడు అంటున్నాడు. కాబట్టి మొట్టమొదటగా, అయ్యో నేను వదిలేస్తున్నానే నా ఆస్తులు, లేకపోతే అయ్యో నా ప్రజలను వదిలేస్తున్నానే అనే బాధ అంటే దేవుడు ఒక మాట ఏమంటున్నాడు తెలుసా? బిలీవ్ మీ, you are going to reach a place better than the place where you are living now, and you are going to meet the people who are more loved than the people with whom you are living now. Nu velthunna place, nu untunna place kana better place ki velthunnav. Nu meet avutunna people, nu evarni kalisi unnavo veelakanna better people nuvu meet avabothunnav. Daniki anta అద్భుతమైన వాగ్దానం మనకు ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలా? మనం ఎందుకు బాధపడాలా?
ఈ ప్రపంచంలో ఏ కట్టడలో ఆ కట్టడతో పోల్చలేమో, ఏ మహిమ మహిమతో పోల్చలేమో, ఏ వ్యక్తిని అక్కడ ఉన్న వ్యక్తులతో పోల్చలేము. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము దగ్గర నుంచి పరిశుద్ధుల సహవాసంలో వీఆర్ గోయింగ్ టు స్టాండ్ మిడ్స్ట్ ఆఫ్ ఆల్ ద గ్లోరియస్ పీపుల్. ఎంత వైభవంగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది. కాబట్టి డెత్కి భయపడద్దు, డెత్కి బాధపడద్దు. డెత్కి నువ్వు సిద్ధపడితే నువ్వు భయపడవలసిన పని లేదు. దేవుని మీద నమ్మకంగా ఉన్నవారు చచ్చిపోయినా వారి పిల్లల్ని దేవుడు విడిచిపెట్టాడు. ఒక దైవ సేవకుడు చచ్చిపోయాడు, తన భార్య విధవరాలయ్యి ఇద్దరు పిల్లలతో అప్పులైపోయి ఉన్నప్పుడు ఆమె దగ్గరికి దేవుడు ఎవరిని పంపించాడు? ఎలీషాని పంపి అప్పులు తీర్చడమే కాదు, వారిని సమృద్ధిలో నడిపించాడు. ఈరోజు నేను చెప్తున్నా, నువ్వు నేను ఎంతకాలం బ్రతుకుతామో మనకు తెలియదు, కానీ చచ్చిపోయేటప్పుడు మాత్రం ప్రభువుకి నమ్మకంగా చచ్చిపోతే నువ్వు నీ పిల్లల గురించి, నీ భార్య గురించి ఆలోచించవలసిన పని లేదు. నీ ప్రభువు నిన్ను, నీ పిల్లల్ని, నీ బిడ్డలు, నీ కుటుంబాన్ని విడిచిపెట్టడు. నువ్వు ఉన్నప్పుడు కన్నా ఇంకా బాగా చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలడుగాక. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ తలపులను మీ హృదయములను కాయునుగాక. డైవర్ట్ అయిపోద్దు, బ్యాక్ స్లైడ్ అవ్వద్దు. ఫేత్లో ఎటువంటి ఛాలెంజెస్ వచ్చినా విశ్వాసంతో ప్రభు వైపు చూస్తూ ముందుకెళ్తాం. పరిశుద్ధాత్ముడు మనలను పునరుద్ధాన శక్తి విశ్వాస నిరీక్షణలో బలపరిచి స్థిరపరిచి దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన ప్రభు, నీ వాక్యముతో మాతో మాట్లాడినందుకు వందనాలు. ధ్యానించిన వాక్యము మా అందరి లైఫ్లోనైనా నీకింకనూ దగ్గర అవుటకును, నీకు బహుప్రీతికరంగా జీవించుటకును, నీ వాక్యానుసారంగా నడిచుటకును అయ్యా, మరణం అనే మా కడపటి శత్రువునకు మేము కంగారు పడిపోకుండా, కృంగిపోకుండా ధైర్యంగా నీ వైపు చూచుటకును సహాయం చేయి. ఏ సమయంలో అయినా ఏ సందర్భంలో అయినా కృంగిపోకుండా అయ్యా, మా విశ్వాసమునకు కర్తయు కొనసాగించు వాడు అయిన యేసయ్యా, నిన్నే చూస్తూ ముందుకెళ్లే భాగ్యం దయచేయండి. ఆదరించండి, ధైర్యపరచండి, బలపరచండి. మరణం, ఒక వ్యక్తి మరణించాడంటే సాతానుడు అబద్ధికుడు, నువ్వు చావవే చావు అని చెప్పిన సాతానుడు అబద్ధికుడు, నువ్వు నిశ్చయంగా చచ్చదు అని చెప్పిన నా దేవుడు నిజమైన దేవుడని మేమింకనూ నీ విశ్వాసంలో బలపడే భాగ్యం దయచేయండి. నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో మమ్మల్ని అభిషేకించి యేసు నామ మహిమార్థంగా మమ్మలను ఈ లోకములో నీవిచ్చు ఆశకాలమంతయు జీవింపచేయమని యేసు నామములోనే ప్రార్థించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.